పోలీసులు ఎంటర్ప్రెన్యూర్స్ మా అలాగే యాక్టర్లు అలాగ అందరం కలిసి వాళ్ళ క్యాడర్లన్నీ పక్కన పెట్టి నైన్ వరకు ఫుల్లుగా ఆడేసుకుంటాం సో అక్కడ మెంటల్ రిలీఫ్ అనేది మీకు ఎంత ఉంటుంది బాడీ సెట్ స్వెట్ వస్తుంది హ్యాపీగా ఉంటున్నాం ఎవరి మన లోకాలు వెళ్ళిపోతాం అదే స్ట్రెస్ రిలీఫ్ ఫ్యామిలీ అండ్ మార్నింగ్ స్ట్రెస్ స్ట్రెస్కి తావు లేకుండా ఎక్సర్సైజ్ సరదాగా అదొక బస్టర్ అనమాట అది సరదాగా కొట్టేసుకోవడం కాదు సరదాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక నేను నేర్చుకున్నాను ఏంటి ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంత కంగారు పడిపోతున్నారు అసలు ఏంటి ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగితే ఓ దానిక పెద్ద ప్లానింగ్ లాగా ఏది ఏంటి నేనేటి పనికి మైల్ ఎలాగ అసలు అన్నీ మా ఆవిడే చూసుకుంటుంది నాకేం తెలియదు అన్నట్టుగా ఉండడం కరెక్ట్ కాదు అని మీద అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను ఆకి ఓకే ఫస్ట్ వాళ్ళు మొదలెట్ట అంటే బాబు కోట్లు ఉన్నోడు ప్లానింగ్కి కోట్లు లేనోడు ప్లానింగ్కి తేడా అంటే తెలుసా రెండు ప్లాన్లే కాకపోతే వాడు పోతాడో వాడు బాగుంటాడు అన్న ఉన్నాయి కదా లే ఉన్నాయి కదా నేను చేయకూడదు అనుకో ఉన్నా లేకపోయినా నీ పని నువ్వు చేయి నీ నైతిక బాధ్యత నువ్వు చెయ్యి యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్ నువ్వు రామోజీరావు గారు ఆర్ఎఫ్ కింగ్ నీ ఇంటికి నువ్వే రామోజీరావు నువ్వే చేసుకోవాలి రేపు ఎవరో ఇస్తారు ఏదో చేస్తారంటే నిన్న అవ్వడం చూడటం నీది నీకు ఉన్నప్పుడు ఎవరు ఇవ్వలేదనుకో అది నీది ఎవడు ఇచ్చినా అది నీదే నీ వల్ల అది ఇస్తున్నాడు అంతే అదే నా ఫిలాసఫీ సార్ ఇంకేం లేదు సో మీ నాన్నగారు ఇప్పుడు మిమ్మల్ని చూసుకుని అంటే డాక్టర్గా చూడాలనుకుని మిమ్మల్ని ఒక యాక్టర్గా చూశారు సంతోషపడుతుంటారా మహా సంతోషం ఒకప్పుడు ఎర్ర గారు అబ్బాయి అనేవారు తర్వాత ఎంఆర్ఓ గారు అబ్బాయి అనేవారు తర్వాత ఆర్డీఓ గారు అబ్బాయి అన్నారు రే ప్రభాసి నాన్నగారు రా అంటున్నారు అని ఇప్పుడు అంటుంటే అంటుంటే ఇంకా ఆయనకి అంతకన్నా అండ్ హీ వాజ్ మొన్న ఆయనకి ఆపరేషన్ జరిగి బైపాస్ జరిగి అన్నీ జరిగినా హీ వాజ్ నౌ హీస్ వెరీ స్ట్రెంగ్త్ అండ్ వెరీ యాక్టివ్ నాకన్నా యాక్టివ్ మా నాన్న బికాజ్ హీ ఎంజాయ్ ద లైఫ్ బాత్రూంలో పాటలు పాడుకుంటాడు చక్కగా మా అమ్మతో కామెడీ చేసుకుంటారు అఫీషియల్స్ పనిచేసేటప్పుడు వాళ్ళు నవ్వించుకుంటారు ఆఫీస్లో పని చేసుకుంటా వచ్చిన తర్వాత ఫ్లాట్లో కింద ఉన్న వాయిన్ సర్కిల్తో అందరితో సరదాగా ఉండి మార్నింగ్ వాక్ చేసుకొని అట్ ద సేమ్ టైం కూతురికి కొడుక్కి నాకు ముగ్గురు ఫ్యామిలీస్కి మా వైఫ్లకి మా పిల్లలకి ఎప్పుడు ఏం చేయ ఫోన్లు చేయాలో చేసుకుంటూ అందరినీ ఇలా కెలుతూ ఉంటారు ఎప్పుడో నేను వదిలేసిన ఫ్రెండ్కి కూడా నాయన బాగున్నావా నాని ఫోన్ చేశారమ్మా నీ నెంబర్ అలా తెలుసు ఏమో నాకు తెలియదు అరసూలకి వెళ్ళారు అప్పుడు నేను గుర్తు వచ్చినట్టునే చేశాను మళ్ళీ ఏ ఫోను ఈ ఫోన్లో ఫీడ్ చేసుకుంటాను ఎందుకు బుక్ మీదే తొత్తి గారు పాలనా క్యూబ్ టీవీ ఈ నెంబర్ ఇది ఏ టైంలో కూడా ఫ్రీగా ఉంటాడు రాసుకుంటాడు ఆయన ఆయన దగ్గర నేను అలవాటు చేసుకుంది ఏంటంటే టిల్ మనం కింద లెగలేని పరిస్థితి వరకు మనం పనిచేయాలనేది నా దాన్ని బట్టి చూస్తే మీ నాన్నగారు మంచి డిసిప్లిన్ పర్సన్ అని చెప్పేసి అర్థమైపోతూ ఉంది మీరేమో దానికి ఆపోజిట్ నేను అంటే ఆయనకి ఏ అలవాట్లు లేవు ఫ్యామిలీ పిల్లలు భవిష్యత్తు కుటుంబం తప్ప ఏ అలవాట్లు లేవు శరత్ బాబు ఆయన ఫ్రెండ్ అవునా బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన అడ్రస్ వెళ్ళేటప్పుడు ఈయనది మా నాన్నే తీసుకెళ్ళారు అవునా యాజ్ అ ఫ్రెండ్ ఉండాలి కదా తోడెవరో ఇంకా ఆయనకు ఉద్యోగం పోతుంది ఈయన ఇప్పుడు యాక్టర్ అవుతాడే లేదు తర్వాత సంగతి ముందు నా ఉద్యోగం పోతుంది అని నాన్న అప్పుడే లాంగ్ లీవ్ పెట్టారు శరత్ బాబు గారి కోసం గారి కోసం సో మొత్తానికి ఆయన ఆ ఉద్యోగంలో హ్యాపీగా ఉన్నారు ఈయన వాళ్ళు ఇప్పుడు మొన్న చనిపోయేంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ బెటర్ ఫ్రెండ్షిప్ గారు చనిపోయిన ఇప్పుడు బెటర్ ఫ్రెండ్షిప్ ఆయన కదా వాళ్ళకి ముఖ్య విశేషాలన్నీ ఆయనతో మాట్లాడతారు కూర్చున్నప్పుడు సరదాగా జోక్లు వేసుకుంటా హ్యాపీగా నువ్వు ఇలాగా నీ వల్ల అది అది ఇది అవి ఉండవు ఏంటో వాళ్ళకి ఈ కొడుకు పడికి రాయరా అన్నావు కదా అది పర్సనల్ పర్ఫెక్ట్ ప్రదేశం ఇదొక్కటి ఇండస్ట్రీ తోసే అన్నారు మధు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చె మరి ఇంకేం చేయడాడు నువ్వు హోప్స్ పెట్టుకోవడా వేస్ట్ వేరే రకంగా ఇంకా నువ్వు ఎక్కువ చేసి డ్రగ్గిస్ట్ ఇస్ట్ అయిపోతాడాడు అందుకే ముందు మధు ఇన్స్టిట్యూట్ లో తోసేడికి అక్కడ ఏదో చేసుకుంటూ చేసుకుంటాడు లేదు తర్వాత సంగ చూసుకుందాను అలాగే ఆయన దీనివల్ల మా ఇండస్ట్రీకి రావడం గా నా ఇండస్ట్రీకి రాకకి మా నాన్న సంకల్పం ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడికి తీసుకువచ్చింది సో ఇప్పుడు మిమ్మల్ని మీ విజయ్ గారు నమ్ముతారా మిమ్మల్ని నమ్ముతాడారు మీరు అన్ని మానేశారు కదా నమ్ముతారా ముందు నుంచి నమ్మకమే బట్ ఫిక్కిల్ మైండ్ ఇప్పుడు మూర్తి గారు నాతో చక్కగా మాట్లాడారు అది ఉండదు మళ్ళీ ఎవడన్నా వచ్చాడు అనుకోండి ఒక గంట రా బాబు నిన్న అంటాడు అంటే అది మీ మీద ప్రేమ లేకపోవడం కాదు వేరేవాడు వచ్చాడు కదా ఇంప్రెస్ చేయడం కాదు నా ఫ్లో అంతే ఓకే బట్ మూర్తి గారి మీద ప్రేమ లేదు ఎదుటి మీద భయం లేదు సరదాగా ఇక్కడ ఇంత మాట్లాడడానికి మీరు అనుకోవచ్చు ఇంతసేపు బాగానే మాట్లాడి వెళ్ళడానికి నా మీదే కౌంటర్ వేస్తున్నాడు ఏంటి ఇలా లేకపోతే మనకి ఎవరు చూడ్డానికి అదొక బాధ ఇవన్నీ సీన్ కట్టి డల్గా ఉన్నాడు ఏంటరే టైమింగ్ పోయినట్టుంది అడిగి ఇక మామూలుగా వచ్చి సరదాగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి ఒకటి అంటారు బతుకు కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉండే చేతిలో ఏమి రిలీజ్ రెడీగా ఉంది రిలీజ్ కి పండక్ ఉన్నాయి సార్ రెండు సంక్రాంతి సంక్రాంతికి నా ఫ్యామిలీ స్టార్ ఒకటి అండ్ నాగార్జున గారి సినిమా నా సామరం గారు ఈ రెండు పండక్ ఉన్నాయి ఓకే అండ్ మారుతి ప్రభాస్ గారి అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్ తో చేయటమా అంతేనా అంతే వచ్చిన తర్వాత మళ్ళీ లేదు ఏ సినిమాలో కనిపించాలి ప్రభాస్ తోటి మీరు సో నాళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఈ షూట్లోనైనా కలవటం ప్రభాస్ని ఇప్పుడు రాధేశాన్ షూటింగ్ ఓకే ఫోర్ ఫైవ్ ఇయర్స్ సో ఈ మధ్య ఆయన మోకాలగా ఆపరేషన్ జరిగింది సర్జరీకి బాగుందా ఇప్పుడు బాగున్నారా ఆయన పర్ఫెక్ట్ ప్రభాస్ గారు మీరు కూడా వెళ్ళొచ్చారుగా అంత అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారి కోసమే అంటే ఉండలే ఉండలేకపోయారా చూడకుండా ఉండలేకపోయారు ఎందుకని అట్లా మేము ఉండాలి కదా పక్కన మీరు ఒకరే వెళ్ళారు ఇంకెవరైనా నేను చాలా మంది ఓకే ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా ఆ బ్యాచ్లో ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు అంటే అక్కడ ఉంటుంది టీమ్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టాఫ్ అందరూ ఒకటే ఇప్పుడు షూట్ చే స్టార్ట్ చేసి సార్ అది ఇంకేం లేదు ప్లానింగ్లో ఉండాలి రిలీజ్ ఉంది కదా సలహా సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ జీవితం నడిచిపోతా ఉంది సో ఈ ఇరవై ఏళ్ళు చూసుకుంటే మీ మీ ఆశీర్వాదం వల్ల మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే అదే అదే ఏమి అచీవ్ చేశారు మీరు అంతే కదా సార్ నెగిటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్ దట్స్ వాట్ నేను అనుకునేది ఏమైనా గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా అట్లాంటివి ఏమన్నా నేను ఆడతాను సార్ అందులో గోల్స్ ఉండవు ఫుట్బాలు హాకీ అట్లాంటి గోల్స్ మళ్ళీ ఇక్కడ తెర ప్రభాస్ శ్రీని వచ్చేసాడు డ్రీమ్ ఏంటని అడుగుతారు డ్రీమ్ అదే పాప గురించి ఏమైనా కన్నారా కళ్ళకి అంటున్నారా అంటే పాపకి ఏం లేదు సార్ నాకు పాపకి చాలామంది పాప పుట్టిన తర్వాత నువ్వు తెంగరాయసలీకు ఆడపిల్ల పుట్టింది డబ్బులు దాచుకో రే పొద్దున్న ఇవిదే మంచిగా క్యారెక్టర్ చేసి డబ్బులు అన్నీ దాచుకుని ఆడపిల్లకి నువ్వు ఏదో ఒకటి చేయాలను ఏం చేయను ఇది నా దగ్గర ఉంటే అది దాందే నేను బాగా సంపాదించి ఇంత ఉంటే అది దాందే నా భార్యకి నాకు ఏం అక్కర్లే ఒక చిన్న సైకిల్ మార్నింగు ఎంతో కొంత బ్యాంకులు వేసుకొని నెలకి ఇంత వస్తే దాంతో వండుకొని హాయిగా ఇద్దరం కలిసి ఆ మూతీనగర్ ఫ్లాట్ లోనే ఉంటా బ్రహ్మాందంగా లాగా సంతానం లాగా అంతంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చిన నేను అక్కడే ఉంటా ఓకే సో ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు చిన్న కొంచెం తక్కువ ఇచ్చినా అంటే ఇది నాకు చాలండి అదే ఇచ్చినా కూడా ఇక్కడే ఉంటా అంటే మీ ప్రమేయం లేకుండా మీ సంపాదన ఎంత అయినా కానీ అలాగే ఉంటారని చెప్తున్నారు సింపుల్గా సింప్లిసిటీ ఇష్టం బేసికల్ గా అలాగని మనం ఏమీ లేకుండా మన నీడ్స్ లేకుండా ఉండడం కూడా అది నాకు కాదు నేను కావాల్సినట్టు మా వైఫ్ సౌకర్యంగా తన వర్కింగ్ చేస్తుంది ఇప్పుడు నాకు లేనప్పుడు షీ కెన్ డూ హ్యాండిల్ ద ఫ్యామిలీ అది సెపరేట్ గా ఉంటుంది తన ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంది అది న్యూట్రిల్ ఆఫీస్ ఆఫీస్ వెళ్తారు చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తాను ఓకే అ డాక్టర్ న్యూట్రిషనిస్ట్ ఇప్పుడు చైల్డ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి నాకు హాస్పిటల్ నుంచి వచ్చే న్యూట్రిషనిస్ట్ కన్సల్టెన్సీ అంతా షీ విల్ టేక్ క్యవర్ ఆఫ్ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సో పాపకి ఏమి ఇబ్బంది లేదు పాపకి ఏమి ఇబ్బంది లేదు బాబుకి అసలు ఇబ్బంది లేదు క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి మీది అట్లా క్యూట్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళి వెళ్ళటమే హ్యాపీగా అలాగలమే ఇష్టం ఉన్నంత వరకు ఉన్నట్టుంటే ఉంటే చాలు చాలు థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు చాలా విషయాలు చాలా సరదా సరదాగా టైమే తెలియని విధంగా గడిచిపోయింది మనకి సో చాలా విషయాలు అట్లా లైటర్ వీన్లో పంచుకున్నందుకు మీ గురించి కొన్ని కొన్ని మీ ఇంట్రోస్ కూడా నేను చూశాను అంటే ఎక్కడ కూడా వేరే టాపిక్స్లోకి వెళ్లకుండా ఇంటెన్స్ ఇంటెన్స్ అనేది ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద వరకు ఆ ఎపిసోడ్ వరకు నేను చూస్తాను ఓకే చాలా మంది ఏంటంటే దీని ఇంటర్లింక్స్ దాని ఇంటర్లింక్స్ వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి మీరు ఆయన కోసం ఏమనుకుంటున్నారు మీరు వీరి కోసం ఏమనుకుంటున్నారు ఇలా అనుకున్నాడు మీకోసం అని మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ అది లేదు మీ దగ్గర అందుకే నేను పర్టికులర్గా మనసిప్ మాట్లాడగలిగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎవర్ కామ్ అర్థం పెట్టే కదా మన ఫేస్ ఉంటుంది అదే కదా ఫేస్ పెట్టి మనకు ఎట్లయినా అదే ఎట్లయినా అదే అదే ప్రేక్షకులు కూడా మంచి మీ ఇంటర్వ్యూ అనేది మంచి వినోదాన్ని ఇచ్చి ఉంటదని నేను ఆశిస్తాను మీరు అనుకున్నట్టు ఎలా అయితే మీ జీవితాన్ని గడపను అలా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను